పాఠశాలలో 4-5 తరగతులు చదువుతున్న ముగ్గురు బాలికలు పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ పంచాయతీ పరిధిలోని ఒడ్డరగూడెంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగింది ఈ ఘటన. 4వ తరగతి చదువుతున్న ఆరేపల్లి అక్షర, సాధు అఖిల, 5వ తరగతి చదువుతున్న సాధు ఐశ్వర్య ఏడుస్తుండటంతో గమనించిన తోటి విద్యార్థులు విషయాన్ని టీచర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అదేంటని పరిశీలించగా పురుగుల మందు వాసన రావటంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయుడు రాజేష్ కుమార్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారిని బైక్పై ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు వెంటనే వారికి చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా బాలిక స్కూల్ బ్యాగ్లోకి పురుగుల మందు ఎలా వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు.